అతను అందరూ చేస్తారు కదా, మేము చేసినా మీరు చేస్తారు కదా అనుకోకండి. దీనికి ఏంటంటే ఇది డిఫరెంట్గా అడుగున ప్యాంట్ క్లాత్, జీన్ క్లాత్ అలాంటివి తీసుకుని దీని షేప్ కట్ చేసుకుని చుట్టూరు మిషన్ మీద కానీ చేతితో కానీ కుట్టి అప్పుడు దీనికి అటాచ్ చేయాలన్నమాట. ఇలా అటాచ్ చేయడం వల్ల ఇది ఊడిపోదు, మనం కుట్టిన కుట్లు తెగిపోదు, తెగిపోకుండా ఇలా ఉంటాయి అన్నమాట. ఇది చాలా గట్టిగా చాలా దీన్ని నేను చివర కూడా మిషన్ మీద కుట్టాను, ఎందుకంటే ఫుట్ ఎక్కుతుంది కాబట్టి వీలుగా ఉంది కాబట్టి నేను కుట్టాను. ఇది ఇలా పక్కన పెడదాం. నేను చూపించేది ఏంటంటే ఇదొకటి మల్టీ కలర్, రెండు మూడు కుట్టిన తర్వాత మనకి ఇంకా ఉన్నాయనుకోండి పీసెస్, అవి ఇవి కలిపి రకరకాలుగా వేసి రంగురంగులుగా కూడా జడల్లో కొని కుట్టి ఇక చుట్టూరు ఇలా కుట్టాలి. చుట్టూరు ఇలాగ ప్యాంటు ముక్కలను కలిపి ప్యాంటు ముక్కలను వేసి అడుగున మన దగ్గర ఏముంటే అవి దలసరిగా ఉండాలి. జీన్ ప్యాంట్లు ఒకటి నా దగ్గర ఎక్కువ, లేకపోతే రెండు మూడు రకాల ముక్కలు కలిపేసి కూడా కుట్టేసి ఇలాగ దలసరిగా ఉండడం కోసం. కుట్టిన తర్వాత ఊడిపోకుండా మనం జరిగిపోకుండా టాకాలు వేయాలి. ఇలాగ బాగా దలసరి దారం అంటే మూట దారం నాలుగైదు బ్యాట్లు వేసుకుని గట్టిగా ఈ చివర్లు ఊడిపోకుండా. ఇలా చేయడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే ఎక్కువ చాలా ఇంచుమించు చెప్పాలంటే రెండు మూడు సంవత్సరాలు మన్నది ఎక్కడ తెగిపోవడం ఉండదు. పోతే ఈ అడుగున క్లాత్ ఎప్పుడైనా అరిగితే ఊడి పోతే ఇంకో క్లాత్ వేసుకోవచ్చు, ఎక్కడా కుట్టి తెగిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగా మనం సొంతంగా చేసుకుని ఈ కురుగులు మన్నేలాగా మనకు నచ్చినట్టుగా కుట్టుకుంటాం. ఈ సైజ్ కావాల్సిన సైజ్ కుట్టుకుంటాం. ఇది ఎలా అంటే ఇది ఈ కుట్టడాలు అవి ఎలా అంటే రెండు రంగులు చీర తీసుకుని దాన్ని మనం ఇలాగ ప్రతి లైన్కి కుట్లు కుట్టాలి. ఇలాగ చూడండి కనిపిస్తుందా, ప్రతి అల్లిక దగ్గర నాలుగు బయటలు దారం వేసి కుట్టాలి. మొత్తం అంతా కుట్టుకున్నాక ఇలా వస్తుంది. ఇది మెత్తగా ఉంది, ఒకటి కాటన్, ఒకటి పాలిస్టర్. ఇంత స్మూత్గా ఇంత నైస్గా ఉంది కదా, దీనికి ఇప్పుడు ఇలాగే పెట్టి వాడేస్తే తొందరగా పాడైపోతుంది, ఈ కుట్లు తెగిపోతాయి, ఇది బేగ అరిగిపోతుంది. అలా అవ్వకుండా ఎక్కువ రోజులు మన్నాలంటే మనం ఏం చేయాలంటే దాని మీద క్లాత్ వేసుకోవాలి, తిరగేసి ఇలా ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో గీసి చుట్టూరు కట్ చేయాలి. అంటే ఇది నేను మడిచి కుడతా చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు. ఈ వీడియో ఎక్కడ తీసి అక్కడ తీసి పెట్టి జరిపి కష్టం అవుతుంది, వీడియో కూడా ప్రొలాంగ్ అయిపోతుంది. ఇది ఫర్నిషింగ్ క్లాత్, నా దగ్గర ప్యాంటు ముక్కలు అవి లేవు అందుకని ఇది ఫర్నిషింగ్ క్లాత్, పాతది కర్టెన్ క్లాత్ అన్నమాట. దీన్ని చుట్టూరు మనకి ఏ షేప్ కావాలో అలాగ అంటే ఒక ముందు క్లాత్ పెట్టి దాని మీద ఏ షేప్లో ఉంటే ఆ షేప్లు ఇలా కట్ గీత గీసుకుని దాని చుట్టూరు ఎంత అలవెన్స్ ఎంతో కనుక పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మడిచి కుట్టాలి కదా. దీన్ని నేను మిషన్ మీద వేస్తాను ఇప్పుడు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ అంటే కుట్లు కనపడుతుంది, ఇది రాంగ్ సైడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాంగ్ సైడ్ బట్టి ఈ రాంగ్ రాంగ్ కలపాలి. ఇది ఇలా పెట్టాలి, రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ కలిపి ఇలా పెట్టాలి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇది లోపలికి ఉంటుంది ఖర్చు ఎలవెన్స్ లోపలికి ఉంటుంది. ఇది మనం దీన్ని ఇలా పెట్టేసి లోపలికి కోసేసి చుట్టూరు కుట్టాలన్నమాట. ఇవన్నీ కంప్లీట్గా చేయాలంటే వీడియో చాలా టైం పడుతుంది. రెండోది వెంట వెంటనే అయిపోదు ఇది. మనకి సమయం ఉన్నప్పుడు తీరిక వేళల్లో అంటే తీరిక వేళల్లో అంటే ఇప్పుడు సమ్మర్ ఖాళీ కొంచెం ఉంటాయి, పిల్లలకి సెలవులు అవి వస్తే కొంత ఖాళీ దొరుకుతుంది కాబట్టి మనం తీరిగ్గా ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం జడల్లో కొనే పక్కన పెట్టేస్తే అంతా అయిపోయాక ఇలా పెట్టి ఈ క్లాత్ లోపల పెట్టేసి సమానంగా చూసుకోవాలి షేప్. ఇది ఎటువైపు చూసి ఇలా కరెక్ట్గా గీసి కుట్టుకోవాలి, అంచు కుట్టుకుని ఇలా పెట్టుకున్నాం కదా. ఇది సమానంగా సరిపోయింది, అటు ఇటు జరిగిపోకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఒక దలసరి దారం తీసుకుని ఏదైనా సరే మూట దారం తీసుకుని ముందు అన్ని వైపులు సమానంగా ఉండాలి కాబట్టి
ఇలా పెట్టు, ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా తిప్పి మేలు తిప్పి కుట్టాలి, కుట్టి ముడేయాలి గట్టిగా. ఇంత కష్టం మనకి ఎందుకు? 100 రూపాయలు పడేసుకొని కోచ్ అనుకోవచ్చు, కానీ అది మిషన్ మీద ఒకే ఒక దారంతో కుడుతుంది. కొన్నాళ్ళే ఉంటుంది ఆ దారం, తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత మళ్ళీ మొదలు కొనుక్కోవడం మామూలే. అందుకనే అది ఎక్కువ రోజులు మనది మనం చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చేసుకోవడం మంచిది. మనమే తయారు చేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్, మన టైం పాస్. ఎండాకాలం బయటకు ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి. అది మనకు ఉపయోగపడేది, అనవసరం పనులే చేయకూడదు. ఇది జడలు కూడా అయితే టీవీ చూస్తా మాట్లాడుకుంటా కూడా వెళ్ళేసుకోవచ్చు. ఈ కుట్టడం మాత్రం జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి, చేతిలో సూది కూర్చోకుండా. ఇలా ఇలాగా 4 పక్కల ముందు అంటే ఎక్కడికి జరిగిపోకుండా ఎగుడు దిగుడు కాకుండా సమానంగా ఇలా ముందు టాకాలి గట్టిగా గుట్టేసుకుని ముడేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అది మనకి వీలున్నప్పుడల్లా కొంచెం కొంచెం కుట్టుకోవాలి. ఆ చివరి చివరి 4 సైడ్స్ ముందు కుట్టుకుని ఆ తర్వాత మిగతా సైడ్స్ కూడా కుట్టుకుంటాం. ఇది ఇప్పుడు ఈ సైడ్ ఇది సమానంగా వచ్చింది కదా, ఇది సమానంగా ఉంది. సమంగా చూసుకుని ఇక్కడ ఇలా కుట్టుకోవడం వల్ల మనకి వంకరలు అవి లేకుండా అందంగా వస్తుంది. ఎప్పుడైనా మనం చేసుకోవడంలో ఉన్న ఆనందం వేరే వాళ్ళు చేస్తే రాదు, కానీ మనం కొంచెం ఓర్పు నేర్పుతో చేసుకుంటే అన్ని విద్యలు ఈజీగా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. మా ఇంట్లో ఇదివరకు నేను తయారు చేసుకున్నవి ఉన్నాయి, ఇప్పటికీ వాడుతున్నాము, చాలా బాగా పనిచేస్తున్నాయి. అందుకనే నేను మీకు కూడా చెప్పి షేర్ చేసుకుందామని, మీరు కూడా చేసుకున్నామని చెప్తున్నాను. ఖాళీ ఉన్నోళ్ళు చేసుకోండి, లేనివాళ్ళు జడ అయితే చిన్నపిల్లలు కూడా వెళ్ళేస్తారు. జాగ్రత్తగా వెళ్ళచ్చు. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఎలా అంటే 3 పాయల జడ ఒకటి, 4 పాయల జడ ఒకటి కూడా. 3 పాయల జడ అయితే ఇలా వస్తుంది సన్నంగా, 4 పాయల జడ అయితే జడ కొంచెం వెడల్పు వస్తుంది, డోర్ మ్యాట్ కూడా వెడల్పు వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్స్ సమంగా చూసుకుని మనం ఇక్కడ ఒక టాక వేసుకోవాలి. అన్నీ మనం చేసుకోలేం కానీ మనం చేసుకోగలిగి చేసుకోవడమే. అన్ని పనులు మనం చేసేద్దాం అనుకోవడం కూడా కష్టమే. చేయలేని చేయలేము, బయట తెచ్చుకోవాల్సింది, బయట కొనుక్కోవాలి, బయట కొనుక్కోవాలి. చేయగలిగిన వీలుగా ఉన్నాయి మనం చేసుకోవాలి. అందులోనే మనకి కొంచెం హ్యాపీనెస్. వీటి కోసం మళ్ళీ తిరగాలి బజార్లకు వెళ్ళి, ఎన్ని బాధలు ఎందుకు? ఎంత కష్టపడి కొనుక్కుని తెచ్చుకున్నా ఎన్నాళ్ళు మన్నపోతే బాధగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది నైలాన్ థ్రెడ్ ఎందుకంటే దీన్ని ఉపయోగిస్తున్నాను. బియ్యం బస్తాలకి వస్తుంది కదా, దాంతో టాకాలు గట్టిగా ఉంటాయి. ఇదిగో 4 పక్కల కుట్టేసాం, సరిపోయింది కదా. ఇదిగో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 4 పక్కలు కుట్టాం కదా, ఈ 4 మళ్ళీ ఇటు ఇటు మళ్ళీ ఇటు ఇటు కుట్టేసి ఆ మధ్యలో ఇది కాస్త ఇది కాస్త ఇలా కొంచెం కొంచెం వీలున్నప్పుడల్లా కుట్టుకుంటాం. ఆఖరికి మనకి పూర్తిగా డోర్ మ్యాట్ తయారై, ఇది తయారైన డోర్ మ్యాట్. అలాగే ఇదంతా కుట్టాలి ఇప్పుడు మనం, కుట్టిన తర్వాత కంప్లీట్ డోర్ మ్యాట్. ఇవి మాసిపోతే సర్ఫేస్ బ్రష్ వేసుకొని వేసుకుంటే ఎండలో ఆరబెట్టుకుంటే బాగానే. మరీ దుడ్డులా దలసలుగా చేసుకుంటే
తొందరగా ఆరవు, మొత్తం పాలిష్ చేసుకుంటే జారిపోతాయి. కాటన్ ఒకటి పాలిష్ చేసుకుంటే వన్ టూ ఇన్ వన్లో తేలిగ్గా అంటే తొందరగా ఆరుతాయి. నీళ్ళు పీల్చుకుంటాయి. ఇంకొకటి ఇంకొకటి ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది. ఎన్నాళ్ళైనా మొన్నది ఇలా చేసుకోవచ్చు. కానీ ఈ చివర్లు కూడా మిషన్ మీద కుడదాం అనుకున్నాం, కానీ ఇది కొంచెం దలసరిగా ఉంది, ఎక్కట్లేదు. అందుకే తీసేసి చేత్తో చేస్తాను. ఇప్పుడు ఇదంతా నేను తర్వాత కంప్లీట్ చేసి కొడతాను. కంప్లీట్ అయిన డోర్మెంట్ ఇలా ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, మీరు కూడా తయారు చేసుకోండి. నేను చేసింది ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.